ఇక్కడే నా కథ మొదలైంది. నా కలల వైపు నేను వేసిన మొదటి అడుగు. ఎన్నో ఏళ్ళు నాన్న నన్ను తన స్కూటర్పై ట్రైనింగ్కి తీసుకువెళ్లేవారు. ఆదివారాలు లేవు, సెలవు రోజులు లేవు, ఎందుకంటే కలలు బ్రేక్ తీసుకోవు అని ఆయన అనేవారు. 13 ఏళ్ల సింధు రోజు నేషనల్ నెంబర్ 1 తప్పకుండా అవుతుంది అనిపిస్తోంది. నాకు మొదటిసారి పీరియడ్ వచ్చినప్పుడు నేను అకాడమీలో ఉన్నాను. ప్రాక్టీస్ చాలా గంటలు నడిచేది. ట్రైనింగ్ మిస్ కాకూడదని నా సీనియర్ నుండి ఒక స్టేఫ్రీ తీసుకుని ప్రాక్టీస్ కంటిన్యూ చేశా. నా కలలకి అడ్డుగా ఏదీ రాకూడదని అనుకున్నా. దాంట్లో అతి సాధారణమైన పీరియడ్స్ అయితే అసలే ఆటంకం కాకూడదు. ప్రతి ఏడాది గడుస్తుంటే కొత్త విజయాలు వచ్చాయి. కానీ కొన్నిసార్లు జీవితంలో అనుకోని కష్టాలు వస్తాయి. సరిగ్గా ఒలింపిక్స్ ముందర నాకు ఇంజురీ అయింది. నా కాలి మడమకి స్ట్రెస్ ఫ్రాక్చర్ అయింది. ఆడడం మర్చిపోండి, అసలు కదల్లేకపోయా. ఆ సమయంలో నా కలలే నాకు ప్రేరణనిచ్చాయి. పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ ని గెలుచుకుంది. అలా సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. కనుక అమ్మాయిలు, ఏ ఆటంకాన్ని మిమ్మల్ని ఆపనీయద్దు. మీ డ్రీమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ని అనుసరించండి.